राष्ट्र मुख्यमंत्री वैएस जगन मोहन रेड्डी बीसी कुलाल वारिनी दृष्टिलो पेट्टुकोनी कॉर्पोरेशन्लु एर्पाटु चेयडंतो बीसी कुलालकु चेंदिन प्रजलु नायकुलु सीएम जगन मोहन रेड्डीकी हर्षं व्यक्तं चेशारु। कडप जिल्ला बद्वेल पट्टणंलो बीसी कॉर्पोरेशन चैर्मन पदवी गानुगपेंट रमणम्मकु इव्वडंतो पट्टणंलोनी प्रजलु वैसीपी नायकुलु सीएम वैएस जगन मोहन रेड्डीकी अभिनंदनलु तेलुपुतू आनंदंतो संबरालु चेसुकुन्नारु। అనంతరం మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు। ఈ సందర్భంగా వైసీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి సింగసాని గురుమోహన్, బద్వేల్ మున్సిపాలిటీ చైర్మన్ అభ్యర్థి వాకమల రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎన్నికల ముందు పాదయాత్రలో భాగంగా బీసీలకు ఇచ్చిన హామీల ప్రకారం కార్పొరేషన్లు చేయడం ఎంతో గర్వకారణమని వారన్నారు। రాష్ట్రవ్యాప్తంగా బీసీ సామాజిక వర్గానికి సంబంధించి ఎక్కువ శాతం ఉన్నప్పటికీ ఏ ముఖ్యమంత్రి చేయలేని బీసీ కార్పొరేషన్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేశారని వారు కొనియాడారు। ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు పోలిరెడ్డి, యాదవరెడ్డి, గానుగపెంట శ్రీనివాసులు, గురుమూర్తి, సుబ్బయ్య, ముస్లిమ్స్ మైనారిటీ నాయకులు కరీముల్లా, వైసీపీ కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు। పూలే గారికి ఆయన సతీమరికి పాలాభిషేకం చేసుకొని ఈ రోజు మనం జగన్ మోహన్ రెడ్డి గారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం। మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే అత్యధిక జనాభా కలిగిన బీసీలల్లో ఎవరైనా సరే ఏ నాయకుడైనా మీటింగ్ పెట్టిన మరుక్షణం వాళ్ళు చెప్పేది ఏంటంటే బీసీలకు రాజ్యాధికారం, బీసీలకు రాజ్యాధికారం అంటారు। కొన్ని ఏళ్లుగా నేను చిన్నప్పటి నుంచి ఇంటూనే ఉండా, బీసీలు ఎవరైనా కనిపిస్తే చెప్పే మాటలు ఏంటంటే మేము అధికారంలోకి వస్తే బీసీలకు రాజ్యాధికారం ఇస్తాం, మేము అధికారంలోకి వస్తే బీసీలకు రాజ్యాధికారం ఇస్తామన్నారు। కానీ చెప్పడం కాకుండా అధికారంలోకి వచ్చిన సంవత్సరం రోజుల లోపలనే బీసీలకు 56 కార్పొరేషన్లు ఇచ్చిన ఏకైక ఘనత మా వైఎస్ జగన్ ఆయన నాయకత్వంలో మేము పనిచేస్తున్నందుకు మేమందరం గర్వపడుతున్నాం। జగన్మోహన్ రెడ్డి మా నాయకుడైనందుకు, ఆయన మన ముఖ్యమంత్రి అయినందుకు, మా బీసీలే కాదు మిగతా అన్ని అగ్రవర్ణాలు కూడా అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు। ఆయన్ను ఆ దేవుడు చల్లగా చూడాలని, ఆయన మరికొంత కాలం బ్రహ్మాండంగా ఈ రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి తీసుకెళ్లాలని చెప్పి మా బీసీ నాయకులు అందరి తరఫున, మా మహిళల తరఫున, ఇక్కడున్న పెద్దలందరి తరఫున ఆ దేవుడిని ప్రార్థిస్తున్నా। జై జగన్! రెడ్డి గారు బీసీ కార్పొరేషన్లు డిక్లేర్ చేసిన తర్వాత రెండో రోజు మనం ఒక పండగ దినంగా మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహానికి పాలాభిషేకం చేయడం, ఇక్కడ పూలాభిషేకం చేయడం, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి। గతంలో ముఖ్యమంత్రి గారు ఏదైతే బీసీలకు చెప్పినడో చెప్పిన దాని ప్రకారం ఈ రాష్ట్రంలో పాదయాత్రతో పాటు ఇంకా అనేక విషయాలను కూడా మర్చకుండా అన్నిటిని ప్రతి విషయంలో కూడా ఒక అడుగు ముందుకేసి చెప్పినది చెప్పినట్టుగా పనిచేస్తున్నటువంటి ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి దాంట్లో భాగంగానే ఇప్పుడు ఈ కార్పొరేషన్లన్నీ కూడా అందరికి ఇస్తూ మన బద్దల్ నియోజకవర్గానికి సంబంధించి ఒక బీసీ నాయకుని గుర్తించి ఆయనకు ఈ ఉప్పర సగర కార్పొరేషన్ చైర్మన్ ఇవ్వడం కూడా చాలా గర్వకారణం। దీనికి మనమందరం కూడా పార్టీకి, జగన్మోహన్ రెడ్డి గారికి, మన ఎంపీ గారికి, మన ఎమ్మెల్యే గారికి, ఎమ్మెల్సీ గారికి అందరికి కూడా మనము రుణపడి ఉండాలా। దీని ద్వారా ఇక్కడ ఉండేటువంటి బీసీ నాయకులందరూ కూడా ఎదుగుతారని, అదేవిధంగా ముఖ్యమంత్రి కూడా బీసీలకు మంత్రి పదవుల్లో కూడా సముచిత స్థానం కల్పించినారు, అదేవిధంగా డిప్యూటీ ముఖ్యమంత్రి కూడా ఇవ్వడం జరిగింది। సో బీసీలంటే చాలా వరకు ఇదివరకు చంద్రబాబు ప్రభుత్వంలో ఎక్కడ ఉన్నారో, వాళ్ళకి ఏం జరుగుతూ ఉండదు ఎవరికి తెలియదు, ఇప్పుడు ఉండేటువంటి జగనన్న ప్రభుత్వంలో ప్రతి బీసీలను కూడా గుర్తించి వాళ్ళకు అవసరమైనటువంటి సేవలు కరెక్ట్గా చేయాలనే ఉద్దేశంతోనే ప్రతి కులానికి ఒక చైర్మన్ నియమించి తద్వారా వాళ్ళందరినీ కూడా అభివృద్ధి పదంలోకి నడిపించాలనేటువంటి దృఢ సంకల్పంతో ఈ ఆశయాన్ని కొనసాగిస్తున్నారు మన ముఖ్యమంత్రి గారు। ఈ ఆశయాన్ని ఇలాంటి మన రమణమ్మ గారు, ఆ అక్కగారు కానీ, వాళ్ళ భర్త గారు శ్రీనివాసులు కానీ దీన్ని ముందుకు తీసుకుపోయి ఈ బద్దేల్ కాన్స్టిట్యున్సీలో కూడా, ముఖ్యంగా నాకు తెలిసి మున్సిపాలిటీలో 50% ఎక్కడైతే రాష్ట్రానికి సంబంధించి ఎంతమంది ఉన్నారో ఇక్కడ కూడా 50% కానీ 50%కి మించి కూడా ప్రజలు, ఓటర్లు ఉన్నారని నాకు తెలిసింది। సో మీరు ఇక్కడ ఉండేటువంటి ఈ మున్సిపాలిటీలో ఉండే బీసీ నాయకులందరికీ కూడా ఒక ఉపరసాగర అనేది రాష్ట్రానికి సంబంధించింది, కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి నువ్వు అందరి బీసీలను దగ్గరికి చేర్చుకొని వాళ్ళ యొక్క బాగోగులు, వాళ్ళ యొక్క మంచి చెడ్డలు ఎప్పుడు కూడా మీరు వెన్నంటి ఉండి వాళ్ళకు సేవ చేయాలని, ఈ యొక్క పార్టీని ముందుకు తీసుకెళ్లాలని బీసీల ద్వారా కోరుకుంటూ అవకాశం ఇచ్చింది।